अस्तु कल्याणमस्तु కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి సార్ లోపల ఎవరు లేరు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అబ్బాయి జగన్, మా సాంబయ్య, తోటమాల అప్పలస్వామి. రాత్రి ఇంట్లో మందు పార్టీ ఏమైనా జరిగిందా? లేదండి. మా జగన్ బాబే. జగన్ ఎక్కడా? పైన ఉన్నారు. పైన ఎవరు లేరు కదా. సరే, మీ తోటమాల ఎక్కడుంటాడు? కింద అవుట్ హౌస్లో ఉన్నాడు. కానిస్టేబుల్స్ ఫాలో మీ. జగన్ బాబు ఇక్కడికి ఎత్తుకొచ్చాడు బాబు. ఏమైందన్నా బాబు? ఏమైంది బాబు? ఎక్కడున్నానండి అప్పస్వామి? సంబయ్య, అమ్మా, అప్పస్వామి ఇటీలా
అప్పస్వామి. తోటమాలి అప్పలస్వామి అంటే ఇతనేనా? అవునండి. నా మంచితనమే తెలుసు నీకు, నాలోని రాక్షసత్వం నీకు ఇంకా తెలీదు. మీరు దేవుళ్ళ దుర్బాబు కళ్ళ కూడా ఎవరికి చెడతాయో తెలియలేరు. నేనా? నేనేమైనా చేయగలను, అది ఇంకా నీకు తెలీదు. ఇది మీ వయసేనా? అవును, నా వయసే. నేను బాబు మీరు అనవసరంగా కోపం చేసేసుకుంటున్నారు. ఇంకొక వాయిస్సు ఈ అప్పల స్వామిదేనా? అవునండి. ఎందుకు ఈ హత్య చేశారు? వాట్ యు మీన్? నేను ఈ హత్య చేయటం ఏంటి? తాగిన మత్తులో ఒళ్ళు తెలియని కోపంతో మీ పనివాడిని మీరే హత్య చేశారు మిస్టర్ జగన్. లేదు ఇన్స్పెక్టర్, నేను ఈ హత్య చేయలేదు. ఆ టేప్ రికార్డులో ఉన్న వాయిస్ మీదేనని చెప్పారు. మీ చేతిలో ఉన్న ఈ కత్తి, హతుడి శరీరం మీద ఉన్న కత్తిపోట్లు, ఈ వాతావరణం అంతా మీరు హంతకుడని చెప్తున్నాయి మిస్టర్ జగన్. లేదు ఇన్స్పెక్టర్, నేను ఈ హత్య చేయలేదు. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. ఎస్ సార్. నో ఇన్స్పెక్టర్, నా మాట వినండి, నేను ఈ హత్య చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు, హత్య చేసేంత దుర్మార్గుడు కాదు నా బిడ్డ. చూడండమ్మా, ఎదురుంటే మీరు కోర్టులో తెలుసుకోండి. కానిస్టేబుల్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. కమ్ ఆన్ గో. నా డ్యూటీ నేను చేశాను, నేనేం చేయలేదు. మీరు కోర్టు సక్సెస్ అన్నమాట. రే జగన్, నా కళ్ళు ఇప్పటికి చల్లబడ్డాయరా. ఇక్కడ నుండి నీ జీవితం నీ చేతిలో ఉండదు. ఉండదు, నా చేతిలోనే ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. పేపర్ Thank you.
జగన్, అసలు ఏం జరిగింది? అప్పల సాహు చనిపోయాడంటే నమ్మలేకపోతున్నా. నువ్వలా చెయ్యవు, చేసుండవు. అసలు ఏం జరిగిందో చెప్పు బాబు. అమ్మా, తాగిన మైకంలో ఉన్న నా దగ్గరికి అప్పల సాహు వచ్చాడు. నేనేదో అప్పల స్వామిని తిట్టాను, అంతవరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. మిస్టర్ సిఐ సార్, జగన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ సార్, ఆ ఇంటి పైన మనిషి అప్పల స్వామిని హత్య చేశాడని చాలా మోటివ్స్ దొరికాయి సార్. ఏమిటవి సార్? ఈ టేప్ రికార్డులో ఉన్న క్యాసెట్, జగన్ చేతిలో ఉన్న కత్తి, వాటి మీద ఉన్న వేలుముద్రలు, హత్యాస్థలంలో కనపడ్డ రక్తమరకలు, పెనుగులాడినట్లుగా అక్కడున్న వాతావరణం, ఇవన్నీ చూస్తే జగనే ఈ హత్య చేశాడనిపిస్తుంది సార్. ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేశారా? చేశాం సార్. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కూడా టాలీ చేశాం. ఆ సార్, ఇంకో విషయం, ఆ సమయంలో జగన్ డ్రింక్ చేస్తున్నాడు సార్. ఐసీ. అసలు ఏం జరిగిందో చెప్తావా? నిన్న ఉదయం నా కప్పల స్వామితో గొడవ జరిగింది. స్రవంతి వెళ్ళిపోయిందన్న బాధలు రాత్రి నేను డ్రింక్ చేస్తుంటే అప్పల స్వామి నా దగ్గరకు వచ్చాడు. నేను అతన్ని బాగా కోపడ్డాను, అంతవరకే నాకు గుర్తుంది. జగన్, ఈ వాయిస్ నీదేనా? నాదే అంకుల్. ఈ రెండో వాయిస్ అప్పల స్వామిదే? అవునంకుల్. నిన్న ఉదయం నీకు అప్పల స్వామికి జరిగిన ఘర్షణలో అతన్ని చంపుతానన్నావా? ఏదో తెలియని ఎమోషన్లో అన్నాను అంకుల్. అతన్ని చంపాలన్న ఇంటెన్షన్ నీకుందా? బి ఫ్రాంక్. లేదంకుల్, అతన్ని చంపాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. మరి ఈ టేపులో నీ వాయిస్ ఎలా రికార్డైంది సార్? పెనుగులాడుతున్నప్పుడు అప్పల స్వామి చేయి దాని మీద పడి ఉంటుంది, అందుకని అప్పల స్వామి వెలుముద్రలు కూడా పడ్డాయి సార్. స్పాట్లో జరిగిందంతా దీంట్లో రికార్డైంది. లెట్ మీ థింక్ అవర్ ఇట్. కమ్ ఆన్ మిస్టర్ సిఐ.